సార్ నాగార్జున గారు సార్ ఇక్కడ సార్ సార్ అంటే మీరు అంటే క్లాసు రొమాన్స్ మాస్ అన్నీ చూపించారు చాలామంది దర్శకులతో పనిచేశారు అగ్ర దర్శకులతో కొత్త తరం దర్శకులు కూడా ప్రోత్సహిస్తున్నారు ప్రవీణ్ చెప్పిన ఈ ఈ కథలో యాక్షన్ అంటే కొత్త యునిక్ పాయింట్ మిమ్మల్ని ఏది అట్రాక్ట్ చేసింది అది తెర మీద ఎలా ఉండబోతుంది యునిక్ పాయింట్ అంటే ఇట్స్ ద వే ట్రీట్మెంట్ అతను చేసిన విధానం కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ తను చెప్పిన విధానం ఇటువంటి నేను చేయలేదు ఇప్పటి వరకు సో ఈ బాగా నచ్చి కొత్తగా ఉంటుంది అది ఆయన అన్నట్టే ట్రెండ్ చేంజ్ అవుతూ ఉంది ఇప్పుడప్పుడు ఈ ట్రెండ్కి పనికొస్తుంది ఇప్పుడు చేంజ్ అయ్యే ట్రెండ్కి పనికొస్తుంది ఒక నమ్మకంతో వి స్టార్టెడ్ ఇండస్ట్రీలో మీరు బ్యాక్ టు బ్యాక్ అంటే పెద్ద సినిమాలు చేస్తున్నారు ఒకవైపు షోస్ చేస్తున్నారు సో నిరంతరం పనిలో ఉంటున్నారు సో ఎట్లా ఉంది అంటే ఇండస్ట్రీ పరంగా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడం అనేది మధ్యలో ఆగిపోయిన తర్వాత కూడా జర్నీ కంటిన్యూ చేస్తున్నారు కొడివీడి తర్వాత చాలామంది ఇబ్బంది పడ్డారు సినిమాలు వస్తాయో రావు పెద్ద సినిమా పెద్ద హీరోల సినిమాలు ఆడతాయో లేవు అనే సందర్భంలో మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వైపు షోస్ చేస్తున్నారు అంటే బేసిక్గా నాకు పని చేయకపోతే వర్కౌట్ అవుతు మెంటలీ వర్కౌట్ అవుతు సో ఎవ్రీడే ఐ హావ్ టు వర్క్ అదొకటి పక్కన పెట్టుకుని అండి ఎంటర్టైన్మెంట్ అనేది ఎప్పుడు చచ్చిపోదండి ఇట్ ఈస్ జస్ట్ ఎ ట్రెండ్ ఇప్పుడు సినిమాలకి రావట్లేదు థియేటర్లకి రావట్లేదు అనేది అదేమీ లేదండి సినిమా నచ్చితే విపరీతంగా చూశారు కదండి రీసెంట్గా ఇప్పుడు మరీ మనకు ఇంకో అడ్వాంటేజ్ ఏమైందంటే భాషతో భేదం లేకుండా చూస్తున్నారు అదొకటి కొత్తది కోవిడ్ అనేది వచ్చి అది నేర్పించింది అందరికీ ఏ భాష అయినా చూడొచ్చు సినిమా చూడొచ్చు అని అంటే అలవాటు పడి సో ఐ డోంట్ థింక్ ఇండస్ట్రీకి వర్క్ ఉండదు అనే క్వశ్చన్ ఉండదు బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఐఎమ్ లక్కీ టు ఎర్న్ రెస్పెక్ట్ ఆఫ్ సో మెనీ పీపుల్ నాకు తెలుసు ఎంతోమంది నేను కోవిడ్ టైంలో పనిచేస్తున్నప్పుడు ఎంతోమంది వర్కర్స్ వచ్చి మరీ థ్యాంక్ యూ చెప్పి వెళ్ళారు నాకు ఎస్పెషలీ నాది కోవిడ్ లాక్డౌన్ అయిపోయినా కానీ ఫస్ట్ స్టార్ట్ చేసింది నేనే వైల్డ్ డాగ్ సినిమా కోసం మనాలి వెళ్ళిపోయాను నేను స్టార్ట్ చేద్దాం సినిమాని సో ఇట్ ఫీల్స్ అ గుడ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ యూస్ఫుల్ టు ద సొసైటీ